వాస్తవంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోయిన విషయం వాస్తవం. కానీ వాళ్ళకున్న నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు ఇంచేతంటే ఒకసారి ఇవాళ మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని కానీ ఒకసారి చూస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం సుమారు 300 జిల్లాలు కరువు జిల్లాలుగా ప్రకటించేవారు. 300 జిల్లాలు కరువు జిల్లాలుగా ప్రకటిస్తే అందులో ఏ ఒక్క మండలాన్ని ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వచ్చి కనీసం చూడడం కానీ ఒక రైతుని పలకరించడం కానీ ఆ రోజు చేయలేదు. సరే ఈరోజు పోనీ వచ్చి రైతుల మీద కొత్తగా ప్రేమ వచ్చింది అనేటువంటి ఆలోచన చేస్తే ఈరోజు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు బకాయిలు పెట్టిన కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ చేశారు. ఏదైతే పంట నష్టం ఉందో అది క్లియర్ చేశారు 1800 కోట్లు. అలాగే ఇప్పుడు ఏ సీజన్లో అయితే పంట నష్టపోయారో ఆ సీజన్లోనే రైతులకి పంట నష్టం కూడా ఇచ్చిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ముఖ్యంగా ఈ కోనసీమ ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా పశ్చిమగోదావరి జిల్లా చూస్తే మా కోనసీమ జిల్లా చూసుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోనసీమ జిల్లా మనం చూసుకున్నట్లయితే సుమారు 237 కోట్లు ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా మరి అందరికీ ఇచ్చారు. మా ఆలమూరు మండలంలో 29 కోట్లు ఇచ్చారు. మరి ఈ రకంగా 59 కోట్లు కొత్తపేట నియోజకవర్గానికే ఇచ్చారు. గతంలో ఇప్పటివరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి ఎట్లా క్రాప్ ఇన్సూరెన్స్ చేయించలేదు? ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తర్వాత మరి ఆ క్రాప్ ఇన్సూరెన్స్ ఆయన ముందు చూపు ఇవాళ రైతుకి ఒక నమ్మకాన్ని ఇచ్చింది. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు వర్షాలని లేదా అకాల వర్షాలను కానీ ప్రకృతి వైపరీత్యాలను కానీ ఎవరో చేయిపెడితే ఆగేవి కాదు. కానీ జరిగినటువంటి నష్టాన్ని ప్రభుత్వమే తక్షణం స్పందించి ప్రతి గింజ మేము కొంటాం, ఏ ఒక్క రైతుని నష్టపోనేమో అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాట ఇవాళ రైతులు నమ్మారు. కాబట్టే ఎక్కడ ధాన్యం తడిచినా మరి మేము కూడా రాత్రి వర్షం వస్తే ప్రొద్దునే ఉన్నటువంటి కలెక్టర్ గారు విజిట్ చేశారు. జాయింట్ కలెక్టర్ గారిని తీసుకుని మేము ఉన్నటువంటి ప్రాంతాల్లో సందర్శించాం. వారు ఎక్కడ ధాన్యం తడిచినాయి అన్నా కూడా దాన్ని కొనే కార్యక్రమం చేశాం. అలాగే వారు రైతులు ఆరబెట్టుకున్న తర్వాత అంటే మాయిశ్చర్ పెరిగిన తర్వాత అంటే 4 రోజులు అక్కడ పెట్టేటువంటి దాన్ని ఆరబెట్టిన తర్వాత మాయిశ్చర్ వస్తుంది కనుక అప్పుడు ఇస్తామని చెప్పి రైతులు చేసిన విజ్ఞాపన కూడా మేము దృష్టిలో పెట్టుకున్నాం. కానీ ఎంత దురదృష్టం అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ప్రతిపక్షాలు కేవలం ఇటువంటి అకాల వర్షాలను కూడా వాళ్ళ రాజకీయంగా ఉపయోగించుకోవాలని చెప్పి ఏ సంక్షేమ కార్యక్రమాన్ని ఏలెత్తి చూపేటువంటి అవకాశం లేక ఈ రోజున మరి అంగో ధాన్యం కొనట్లేదు అనేటువంటి తప్పుడు మాటను ఇవాళ తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఏదేమైనా మరి ఇవాళ వాళ్ళు వచ్చేసరికి ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి ధాన్యానంతా కూడా ప్రభుత్వం కొనడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద రైతులకు పూర్తి విశ్వాసం ఉంది. మరి ఇంకొకటి మేము తెలియజేస్తూ ఉన్నాం, ఏదైతే ఈ రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పిన మాట ఒకటి చెప్పాలి. ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన అడగాలి. ఇంచేత ఈ మధ్యన ఆయన ఆత్మ వారి దగ్గర ట్యూషన్కి వెళ్తున్నారు కనుక మరి ఆ ట్యూషన్లో ఈ మాటను ఆయన అడగాలి. గతంలో రైతులకి పూర్తిగా వారికి ఉన్న అప్పులు నేను తీరుస్తానని చెప్పినటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అప్పు 87,612 కోట్లు 87,612 కోట్లు అప్పు ఉంటే మరి రైతుల యొక్క అప్పులు నేను తీరుస్తానని చెప్పిన చంద్రబాబు కేవలం 15,000 కోట్లు కూడా తీర్చలేదు. మరి అట్లా మాటిచ్చి తప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఈయన కూడా క్వశ్చన్ చేయాలి. ప్రశ్నించేటువంటి నైజ్ ఉందని ఆయన చెప్తున్నారు కనుక తప్పలేదు. మరి ఆయన్ని కూడా ముందు ట్యూషన్కి వెళ్ళినప్పుడు ముందు ఆయన్నే ప్రశ్నించాలని మేము కోరుతున్నాం. ఈ రోజుకి మేము సిద్ధంగా ఉన్నాం. నిజంగా ఎక్కడికైనా రైతుకైనా అన్యాయం జరుగుతుంటే మీరు తిరుగుతున్నారు కానీ చెప్పండి, ఈ ప్రాంతంలో ఈ రైతుకి ఈ రకమైన ఇబ్బంది ఉందనేటువంటి చెప్తే ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ సీజన్లో నష్టం వాటిల్లిందో ఆ సీజన్లోనే వారికి నష్టపరిహారం ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కనుక అవన్నీ కూడా అవసరమైతే పరిష్కారం చేసే దిశగా మేము ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు నేను రైతుని ఎట్టి పరిస్థితులు కూడా రైతు నష్టపోకూడదనే కాన్సెప్ట్ గవర్నమెంట్ అంటే వాస్తవంగా ఇప్పుడు గతంలో జరిగినటువంటి మార్పులు ఒక రాజకీయంగా ఎప్పుడు జరిగినటువంటి విషయాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయనకున్న ముందు చూపు ద్వారా చేశారు. అట్లాగే ఈ సమయంలో కూడా మీరు చెప్పినట్లు ఎక్కడ మొలకెత్తిన ధాన్యం ఉన్నా అలాగే ఎక్కడైనా తడిచిపోయిన ధాన్యం ఉంటే దానికి అవసరం అయితే ఏదైతే ఈ యొక్క సాల్ట్తో కలిపిన వాటర్ స్ప్రేయింగ్ చేయడం దగ్గర నుంచి మరి సంబంధిత అధికారులు మేము కలిపి తిరిగి ప్రయత్నం చేసాం. కానీ ఒకటైతే అర్థం చేసుకోవాల్సినటువంటిది ప్రకృతి వైపరీత్యాలకి ఇవాళ కరోనా లాంటి వైపరీత్యాలకి ఎవరు ఆపలేము. అట్లాగే వరదలు కానీ తుఫాన్లు కానీ మన చేతిలో ఉన్నటువంటివి కావు. జరిగినటువంటి కార్యక్రమం అన్నే ఈ యొక్క సైక్లోన్ వచ్చింది, దానికి ఈ సీజన్లోనే డబ్బు ఇచ్చే కార్యక్రమం ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకంగా చెప్తున్నారు. ఇచ్చారు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు. అంచేత ఆ నమ్మకాన్ని ప్రజల నుంచి ఇచ్చేయాలని, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలని, వారిని అయోమయంలో పెట్టి దాన్ని ఓటు బ్యాంక్గా మలుచుకోవాలని
ఏదైతే ఈ రోజు ఇక్కడ చేకడ ఒక తప్పుడు కార్యక్రమాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్నారో రేపు పశ్చిమ గోదావరి జిల్లా వస్తామంటున్నారు. ఆయన ఎక్కడికి వచ్చినా చేసి చూసేది ఏమీ లేదు. ఏం చేద్దంటే రైతుకి కష్టం వచ్చిందండి అనగానే మొట్టమొదటి స్పందించేటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి ఇప్పటికే ఏం చేయాలన్నీ చేసేసాం. కాబట్టి ఒక రకంగా వారు కూడా అయోమయంలోకి వెళ్ళిపోయి ప్రజలను అయోమయంలో పెడదాం అనుకుని వచ్చిన నాయకులు అయోమయంలో ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళే పరిస్థితి ఉందని చేతి ఏం మాట్లాడిపోతున్నారు. వాస్తవంగా అన్ని కార్యక్రమాల్లో వారికి చక్కగా జరుగుతున్నాయి. నష్టాన్ని అయితే పూర్తిగా అరికట్టలేం కానీ వచ్చే నష్టాన్ని భర్తీ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో చర్యలు తీసుకుని ప్రభుత్వ పరంగా రైతుకి ఏ రకంగా ఆదుకోవాలో ఆర్బీకే సెంట్రల్ ద్వారా మనకు ఉన్నటువంటి ఈ యొక్క స్టాఫ్ ద్వారా టెక్నికల్ స్టాఫ్ ద్వారా పూర్తి భరోసానిచ్చాం. అలాగే రైస్ మిల్లర్స్కి కూడా గట్టిగా చెప్పాల్సిన వారికి గట్టిగా చెప్పారు. అలాగే మందలించి వీలైనంత వరకు రైతుకి నష్టం జరగకుండా ఆదుకునేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకా వేరెవరూ లేరు.